ఇంటర్నేషనల్ లెటర్ రైటింగ్ పోస్టల్ డిపార్ట్మెంట్ టెస్ట్లో పాడేరుకు చెందిన దీప్తిక మొదటి స్థానంలో నిలిచింది. ఈ టెస్టులో 192 దేశాలు పాల్గొనగా ఇండియా నుండి 28 రాష్ట్రాల నుండి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 600,000 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కరాటే క్లబ్ స్టూడెంట్ దీప్తిక మోహర్ రావు మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా చింతపల్లి కరాటే క్లబ్ కేంద్రంగా దీప్తికకు కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు, చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ పాత్రుడు తదితరులు ఘనంగా సన్మానించారు. నా పేరు దీప్తిక, మా నాన్నగారి పేరు వెంకట్రావు, మా అమ్మగారి పేరు జయతుల్సి, మా అక్క పేరు మేఘ్న, మా డాడీ బోర్వెల్స్ బిజినెస్ చేసేవారు, మా మమ్మీ గుడివాడ ఎంపీపీఎస్ స్కూల్లో టీచర్. చిన్నప్పటి నుంచి నేను 10th వరకు పాడేరులోనే చదివాను, సెయింట్ ఆన్స్. నా 10th పర్సెంటేజ్ వచ్చి 91%. ఇప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ మధురవాడ మిద్లాపూర్ కాలనీలో 2nd ఎంపీసీ చదువుతున్నాను. అండ్ నా ఇష్టం ఏంటంటే నాకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చాలా కల చిన్నప్పటి నుంచి. దాని మెయిన్ ఇన్స్పిరేషన్ మమ్మీ డాడీయే. చిన్నప్పటి నుంచి సొసైటీ అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, అవినీతి అంటే ఏంటి, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అన్నది చెప్పి పెంచారు. రేపటి రోజు సమాజంలో ఎలా బతకాలని చెప్పి నేర్పించి క్రమశిక్షణతో పెంచారు. కాబట్టి నాకు ఐఏఎస్ అంటే చాలా ప్యాషన్. అది కాకుండా జీవితంలో వచ్చి చదివే కాకుండా దాంతోపాటు అన్నీ ఉండాలని ఎంకరేజ్ చేసింది మమ్మీ. సో ఆ ప్రోత్సాహంతోనే నేను ఇప్పుడు ఒక క్లాసికల్ డాన్సర్గా, ఒక మార్షల్ ఆర్ట్ ఛాంపియన్గా, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఎదుగుతున్నాను. మార్షల్ ఆర్ట్స్ నా 8th క్లాస్ నుంచి చేస్తున్నా. మార్షల్ ఆర్ట్స్లో నాకంటూ అటెండ్ అయిన క్యాంప్స్ ఉన్నాయి. రీసెంట్గా అటెండ్ అయిన క్యాంప్ చింతపల్లిలో 18th October 1999 అయింది. పాండురాజు సార్ నాకు చాలా ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు, ప్రతి విషయంలో ముందుకెళ్ళాలి అని. దేనికైనా డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ అన్నది ఇంపార్టెంట్ అని సార్ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ 2018 అండ్ 2019లో విజయవాడలో జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అండ్ ఇంకా ముందుకెళ్ళాలని మార్షల్ ఆర్ట్స్లో చాలా కోరుకుంటున్నా. అండ్ క్లాసికల్ డ్యాన్స్ ఫస్ట్ నా 6th క్లాస్లో స్టార్ట్ చేశాను. మమ్మీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో మమ్మీ యొక్క ఇన్స్పిరేషన్తోనే నేను డ్యాన్స్ చేయాలనుకున్నాను. అంటే మనలో ఉన్న కళని ఎలా బయటికి తీసుకురావాలి, దాన్ని ఒక ప్రజలకి ఎలా చూపించాలి అన్నది చాలా ఇంపార్టెంట్. మనలో టాలెంట్ ఉందంటే దాన్ని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ మమ్మీ డాడీ ఉండాలి. అండ్ నాకు ఆ సపోర్ట్ చాలా ఉండింది. అండ్ దాంతోపాటు నా టాలెంట్ని బయటికి తీసుకురావడానికి మా టీచర్స్ అందరు చాలా హెల్ప్ చేశారు. అందుకే నాకు నాట్యం అంటే చాలా ఇష్టం. అలానే ఇప్పుడు నేను కొన్ని దగ్గర పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. రీసెంట్గా కళాభారతిలో కార్గిల్ దివాస్ కోసం ఇచ్చిన దాంట్లో సర్టిఫికెట్ కూడా వచ్చింది, సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్. అండ్ బ్యాడ్మింటన్ అంటే డాడీ చాలా ఫిట్గా ఉండేవారు, డాడీ గేమ్స్ అంటే చాలా ఇష్టం. సో ప్రతిదీ ఏదైనా నా జీవితంలో జరిగే ప్రతిదీ మమ్మీ డాడీ ప్రోత్సాహం వల్లే. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారంటే దానికి ఖచ్చితంగా కారణం తల్లిదండ్రులే. మన ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో పిల్లలు బయటకు అలానే పెరుగుతారు. అండ్ సో డాడీ ప్రోత్సాహంతో నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత బ్యాడ్మింటన్ జాయిన్ అయ్యాను. అండ్ ఇంకా ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను బ్యాడ్మింటన్లో. ఇంకా ఈ నెల వచ్చే 28-29 చెన్నైలో నేషనల్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనవరిలో కూడా వరల్డ్ గ్రాండ్ మాస్టర్ కెంజి టొమియామ గారు వస్తున్నారు. అండ్ ఆ నేషనల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు బ్లాక్ బెల్ట్ అందుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను. అండ్ ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్. అదే కాకుండా నేను వైజాగ్ వాలంటీర్స్తో ఒక వాలంటరీ సంస్థలో పనిచేస్తున్నా. అవి ఏం చేస్తుందంటే బీచ్ క్లీనప్స్, బ్లడ్ డొనేషన్స్, ఇంకా ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం చేస్తూ ఉంటుంది. అది సతీష్ గారు అని ఒక సార్ ఆర్గనైజ్ చేశారు. ఆ సార్ F9 టెక్నాలజీ CEO. ఆయన చాలా కృషి చేస్తారు పేదవాళ్ళ కోసం. ఆయన్ని చూసి సమాజం చాలా నేర్చుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే సాటి వారికి కష్టం వస్తే నాకెందుకులే అని వెళ్ళిపోయినట్టుంది. కానీ ఈ రోజుల్లో కూడా ఒకరికొకరు అంటే హ్యుమానిటీ చూపించుకోగలుగుతున్నారు, అలాంటి ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నారంటే చాలా గ్రేట్. యాక్చువల్లీ మనం చాలా బాధపడాలి, ఎవరో సంస్థ క్రియేట్ చేసి మనం హెల్ప్ చేయాల్సి వస్తుంది, కానీ మనకు మనం హెల్ప్ చేసుకోలేకపోతున్నాం అన్నది చాలా క్రిటికల్ పొజిషన్ యాక్చువల్లీ. కానీ నేను అలాంటి ఒక సంస్థలో పనిచేస్తున్నాను అన్నది నాకు చాలా ఆనందం ఇస్తుంది. అండ్ దానివల్ల నేను చాలా కమిట్మెంట్తో సర్వీస్తో వర్క్ చేస్తున్నాను. అండ్ అది నాకు ఐఏఎస్కి
మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే అక్కడే ఉంది సర్వీస్ ఓరియంటెడ్, ఏ అర్ధరాత్రి అయినా ఏ ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా ప్రజలకి కష్టం వచ్చిందంటే అందుబాటులో ఉండాలి ఆ ఆఫీసర్ ఎవరైనా. సో వైజాగ్ వాలంటీర్స్ నాకు ఇందులో చాలా హెల్ప్ చేస్తుందని హెల్ప్ చేస్తుంది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ సంస్థకు వర్క్ చేయడానికి. అండ్ ఇలాంటి ఎన్జిఓస్లో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ నేను అందరికీ చెప్తున్నాను ఏంటంటే అందరూ ఇలాంటి వాటిలో వర్క్ చేసి మన సాటి వారికి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంటర్నేషనల్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ వచ్చింది. అది తపాలా శాఖ వాళ్ళు కండక్ట్ చేశారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ దానికి సపోర్ట్ ఇచ్చారు. నేను ఇది నా 9వ తరగతిలో సెయింట్ ఆన్స్లో ఉన్నప్పుడు రాశాను అండ్ దాని రిజల్ట్స్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది. సో ఈ కాంపిటీషన్లో టోటల్ 192 కంట్రీస్ కూడా పాల్గొన్నాయి. అందులో ఇండియాలో 28 స్టేట్స్ పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 600,000 మంది పాల్గొన్నారు. అందులో నాకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఫస్ట్ వచ్చింది. దీనికి ముఖ్య కారణం అయితే ముందు ఎలాగైనా తల్లిదండ్రులే, దాని తర్వాత మా ప్రిన్సిపల్ సిస్టర్ యానీ. నాకు ఎప్పుడు సిస్టర్కి థ్యాంక్స్ చెప్పడానికి ఆపర్చునిటీ దొరకలేదు, కానీ నేను ఈ స్టేజ్ని సిస్టర్కి థ్యాంక్స్ చెప్పడానికి యూస్ చేసుకుంటున్నాను. నేను చాలా గ్రాటిట్యూడ్ అండ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ సిస్టర్కి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ స్కూల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ద స్టాండర్డ్ ఆఫ్ స్కూల్ అంటే ద ఇంగ్లీష్ స్టాండర్డ్స్ విత్ స్కూల్ ఇస్ మెయింటైనింగ్ అన్నది చాలా బాగుంటుంది. దానివల్ల నాకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. నేను సిస్టర్కి ఇంకా మా ఇంగ్లీష్ టీచర్ పేరు రాధిక టీచర్ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాం. అండ్ ఆల్సో ప్రతిదానికి డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అవన్నీ వచ్చింది ఒకటి నాకు పాండురాజ్ సార్ వల్ల, ఇంకోటి మా తల్లిదండ్రుల వల్ల. అండ్ స్కూల్ కూడా నాకు చాలా నేర్పించింది, నేను దానికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నాలో చాలా వరకు టాలెంట్స్ బయటికి వచ్చిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్కూల్. ఎవరు పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళొద్దు చేయకూడదు అనుకుంటారు, కానీ స్కూల్కి రోజు వెళ్తేనే వాళ్ళు ఉన్న పొటెన్షియల్ అనేది టీచర్స్కి తెలుస్తుంది అండ్ టీచర్స్ దాన్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తారు. నా పేరు పాండురాజ్ అండి, బాకూరు పాండురాజ్ అండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్ కోపగాని కరేట్ క్లబ్ చీఫ్ మినిస్టర్గా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో పనిచేస్తానండి. సో దీప్తి నా స్టూడెంట్ అండి, 7th క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతుంది మాస్టర్ ఆర్ట్స్లో, క్రమ శిక్షణతో ఉండి ప్రిపేర్ అవుతుందండి. సో ఆవిడ కరోనా టైంలో కూడా ఎస్పెషల్గా స్పెషల్ క్లాసులు తీసుకొని ప్రిపేర్ అయ్యిందండి. నేషనల్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ వరల్డ్ మాస్టర్ క్యాంప్ కూడా ఆవిడ ప్రిపేర్ అవుతుందండి, జనవరి ఫిబ్రవరిలో జరిగే టోర్నమెంట్కి. సో దాని అనంతరం ఆమె కోర్సు కంప్లీట్ అయితే బ్లాక్ బెల్ట్ గ్రేడ్కి ఎంపిక చేయడం జరుగుతుందండి. సో నా ద్వారా చేసేది ఆ సొసైటీకి ఏదో చెయ్యాలని దీప్తి ఒక ఆలోచన విధానం మా క్లబ్కు చాలా ప్రోత్సహిస్తున్నాం క్లబ్ ద్వారా. సో ఖచ్చితంగా ఆవిడ ఆ స్థాయిలో ఉండాలనే మా ఆశీస్సు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సో తర్వాత రానున్న రోజుల్లో సెల్ఫ్ డిపెండ్స్ అనేది ఖచ్చితంగా గర్ల్స్కి ఉండాలి కాబట్టి ఆవిడ ద్వారా కూడా నేను కంపల్సరీగా నేను శిక్షణ క్యాంపులు ఏర్పాటు చేసి పెట్టడానికి ఆలోచన చేస్తున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.